పురహరునకు నేత పురువు తానేసినా స్థిరముగల్గు జ్ఞాన జీవమాయే నేతకేమి వచ్చే నిజభక్తి హేతువు విశ్వదాభిరామ వినురవేమ. సాలెపురుగు శివునుకు బట్టనేసినంత మాత్రాన జ్ఞానం పొంది ముక్తి సంపాదించి దాని భక్తి వల్లనే దానికా ముక్తి. వేదసారమెల్ల వెదకి తాజూచియు లీనమైన బ్రహ్మరీతి తెలిసి పరముగనెడివాడు పరమాత్ముడగునయా విశ్వదాభిరామ వినురవేమ. వేదాల సారాన్ని గ్రహించాలి, అందులో లీనమై భాషించే పరమాత్మను కనుగొనాలి. అట్టివాడు నిజంగా పరమాత్ముడే. మాదిగయనగానే మరి తక్కువందురు మాదిగయిల సురుల మామగాదే మాదిగకును బిడ్డ మనారుందతి గాదా విశ్వదాభిరామ వినురవేమ. మాదిగలను తక్కువగా చూడనేలా వశిష్ఠుడంతటి వాడే మాదిగ కన్యను వివాహమాడినందున ఆమె వేల్పుల చంత చేరలేదా? లవణమెంత దాని లాభంబు ఘననెంత కొద్దిదనుచునెన్న గూడునయ్యా భోగమేటికి నుపభోగం బెలెక్కగు విశ్వదాభిరామ వినురవేమ. ఉపయోగం వల్లనే వస్తువుకి గొప్పతనం వస్తుంది, అంతేకాని స్వరూపంతో కాదు. ఉప్పు స్వల్పమైనా సాధారణమైనా దాని విలువ ఎక్కువ. ఆహారంలో అది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు ఆకలెచట నుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గు ఆకలి అనేవి మనస్సులో పుట్టినవే కాని ఇతరత్ర వచ్చేవి కావు. ఈ రహస్యం యోగులకు మాత్రమే అర్థమవుతుంది.
సొమ్ముగన్నదనుక జ్యోతి వెలుగనవలే, సొమ్ముగన్న వెనుక జ్యోతి ఏలా, దేవుడైన వెనుక దేహంబు నీకేలా, విశ్వదాభిరామ వినురవేమ. వస్తువులు కనపడేదాకా దీపం అవసరమే, కనిపించాక దీపం అవసరం లేదు. అట్లే జీవునికి ఈశ్వర సాక్షాత్కారం కలిగేదాకా దేహం ధరించాల్సిందే. సిగ్గు విడువకున్న శివ సౌఖ్యమే లేదు, తగ్గి మొగ్గకున్న సిగ్గు విడదు, దాగియున్న నిద్ర దాగుట తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ. అజ్ఞానం సిగ్గు ఈ రెండు విడిచిపెడితే కాని మోక్షం దొరకదు. అహంకారం వదిలేస్తే కాని సిగ్గు వీడదు. అది వీడినచో అట్టివాడు మరణించి బ్రతికున్నవాడే.